నిర్వహణ లోపం కారణంగానే ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ కోసం నిధులు వెచ్చించలేదని విమర్శించారు. తుంగభద్ర డ్యాంను మంత్రి పయ్యవుల కేశవ్తో కలిసి ఆయన పరిశీలించారు. డ్యాం గేట్ కొట్టుకుపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే కొత్త గేటును యుద్ధ ప్రతిపాదికన ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉన్నప్పుడు ఆ ఫ్లడ్ వాటర్ ఉన్నప్పుడు ఆ గేట్స్ ని మన స్టాప్ లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడం కొంచెం క్లిష్టతరమైనటువంటి పని. అందుకనే జనరల్ గా ఇప్పుడు ఏదైతే ఇది దగ్గర దగ్గర 1633 ఏదైతే స్క్వేర్ ఫీట్ కి ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని 1613కి అంటే టోటల్ గా తగ్గిపోయిన తర్వాత ఈ గేట్స్ ని అమర్చాలంటే ఈజీగా వర్క్ కొంత ముందుకెళ్తుంది. కానీ దానివల్ల 105 TMC నుంచి 40 TMC రిజర్వాయర్ కెపాసిటీ పడిపోతుంది. ఫ్యూచర్లో ఫోర్కాస్ట్లో మనకి ఫ్లడ్ వాటర్ రాకపోతే కింద రబీ మాట దేవుడెరుగు ఖరీఫ్ కూడా నీరు ఉందనేటువంటి పరిస్థితి, తాగునీరు కూడా ఇబ్బంది అవుతుంది. ఆ ఉద్దేశంతో కరోనా నాయుడు గారు ఇంజనీరింగ్ వీళ్ళందరూ కూడా మళ్ళీ సీడబ్ల్యూస్ని ఒప్పించి వాళ్ళకు కూడా డైరెక్షన్ పంపించి ఏదైతే 1613 అడుగుల వరకు నీటిని వృధాగా పోనివ్వకుండా అట్లీస్ట్ రేపు మార్నింగ్ అంటే 1625 అడుగుల నీరు ఉండగా ఈ యొక్క గేట్స్ ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఫలించాలి.